తిరుమలలో డిక్లరేషన్ వివాదం తారాస్థాయికి చేరింది. టీటీడీ చైర్మన్ ప్రకటనపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు సీఎం జగన్ గురించి మాత్రమేనని, అందరి గురించి కాదంటున్నారు మంత్రులు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరుతున్నారు. అన్ని మత ప్రచారం విషయంలో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి, సిగ్నేచర్ విషయంలో కానీ ఎట్లాంటి అవసరమో లేదు, సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదని మేము ఇదివరకే చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీకు నమ్మకం ఉంటే చాలు. ఎంతోమంది భక్తులు కూడా వేరే మతానికి సంబంధించిన భక్తులు, నమ్మకం ఉన్నవాళ్ళు మన హిందూ దేవుళ్ళ మీద దేవతల మీద నమ్మకం ఉన్నవాళ్ళు గుళ్ళోకి వచ్చి మొక్కులు పోతారు. వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి అడుగుతున్నామా? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారితోనే ఇవ్వడం జరిగింది. హిందూ దేవస్థానం అక్కడికి వచ్చేటటువంటి అన్ని మతస్థులందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైనా కూడా విశ్వాసం ఉంటే సందర్శించుకోవచ్చు అనేటటువంటి